డైల్ 100. ఆపత్కాలం ఎదురైందా, పోలీసుల సహాయం కావాలనుకుంటున్నారా, డైల్ 100కి ఫోన్ చేయండి. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా డైల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు తక్షణం సహాయం అందిస్తారని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులైతే విస్తృతంగా దాన్ని ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తక్షణ సహాయం కోసం, పోలీసుల సహాయం కోసం మీరు డైల్ 100కి చేస్తే వెంటనే సంబంధిత సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా ఉంటామని డైల్ 100పై తెలంగాణ పోలీస్ శాఖ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిజంగా డైల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు ఎంతసేపట్లో రెస్పాండ్ అవుతారు, డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది అయితే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాస్తవంగా అర్బన్ సిటీలలో ఒక పరిస్థితి అయితే ఉంటుంది, రూరల్ సిటీలలో ఒక పరిస్థితి అయితే ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రం, ఇది ఏజెన్సీలో ప్రధాన పట్టణంగా ఉన్నటువంటి భద్రాచల పుణ్యక్షేత్రంలో నిజంగా డైల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు ఎంతసేపట్లో రెస్పాండ్ అవుతారు, ఎంతసేపట్లో సంఘటనా స్థలానికి చేరుకుంటారు, బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు, డైల్ 100కి చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారనేది ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే న్యూస్ 18 చేయబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో నిజంగా పోలీసుల పనితీరు ఎలా ఉంది, నిజంగా పోలీసులు డైల్ 100కి ఎంతసేపట్లో రెస్పాండ్ అవుతారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి డైల్ 100కి మనం ఒకసారి కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. రైట్, ఇప్పటికైతే మనం ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయిన వెంటనే మన ఫోన్ కి అయితే ఒక మెసేజ్ కూడా వచ్చింది, ఒక ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఈ మెసేజ్ మనకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మన కంప్లైంట్ తీసుకున్నట్లు కంప్లైంట్ ఐడి నెంబర్ తో పాటు వాళ్ళకి సంబంధించిన వివరాలు, వెంటనే పోలీస్ అసిస్టెన్స్ కూడా మీకు ఉంటుంది. ఎవరు మనకు వస్తారు, ఏం చేస్తారని కూడా ఇక్కడ మనకి వెహికల్ నెంబర్ తో సహా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. డైల్ 100కి ఫోన్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే కనీసం 20-30 సెకండ్ల లోపే మనకైతే పోలీస్ అధికారుల నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మన కంప్లైంట్ కూడా రైజ్ చేస్తూ కేసు ఐడి నెంబర్ కూడా మనకి మెసేజ్ రూపంలో వచ్చింది. భద్రాచలం పోలీసులు మీకు అసిస్టెన్స్ చేస్తారు, వెంటనే మీకు స్పందిస్తారని ఆ మెసేజ్ సారాంశం అయితే ఉంది. చూద్దాం వీళ్ళు మనకి ఫోన్ చేస్తారా, నిజంగా ఎలా స్పందిస్తారు ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడైతే మనకు ఒక ఫోన్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది, చూద్దాం అది ఏంటి అనేది. హలో, నమస్తే సార్, మీరు మీరు మాట్లాడేది ఎవరు సార్? ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ రాములు వారి గుడి దర్శనం కోసం. కరకట్ట దగ్గర ఉన్నాం సార్. యాక్చువల్ గా మనం కరకట్ట దగ్గర మా బ్యాగ్ పెట్టేసి స్నానం చేయడానికి కానీ కిందికి వెళ్ళాం సార్. మళ్ళీ పైకి వచ్చేసరికి మనకి బ్యాగ్ మిస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అందులో ఫోన్లతో పాటు ల్యాప్టాప్, కొంచెం సామాన్లు, విలువైన వస్తువులు అవి ఉన్నాయి సార్. అందుకే 100 డైల్ ఫోన్ చేయడం జరిగింది. కరకట్ట మీద అండి, గోదావరి ఘాట్ దగ్గర ఉన్నామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే వెంటనే మన డైల్ 100కి ఫోన్ చేసిన వెంటనే 1 మినిట్ లోపు బ్లూ కోట్ అధికారులు అయితే మనకి ఫోన్ చేసి మళ్ళొకసారి కన్ఫర్మేషన్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపట్లో వస్తారు అనేది అయితే మనం ఒకసారి వేచి చూద్దాం. ప్రస్తుతానికైతే టౌన్ పోలీసులకైతే మనం ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వచ్చేసాము, మనకి ఇబ్బంది జరిగిందనేసి భద్రాచల పట్టణ పోలీసులకి అయితే మనం 100 డైల్ ద్వారా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే 100 డైల్ అనేది అసలు ఫేక్ కాల్ చేయొద్దు, ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి మనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆకతాయితనంగా ఎవరైతే 100 డైల్కి ఫోన్ చేసి ఆకతాయితనంగా ప్రవర్తిస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన చర్యలు అయితే తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. నిజంగా ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం ఖచ్చితంగా 100 డైల్కి ఫోన్ చేయొచ్చు, అంతే తప్ప ఆకతాయితనంగా అయితే అసలు ఫోన్ చేయొద్దు. ఇప్పటికైతే మనం ఫోన్ చేసి ఇప్పటికి 1 మినిట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం అందరికీ విజువల్స్ తెలియడం కోసం అయితే మనం స్టాప్ వాచ్ కూడా పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫోన్ చేసి హైదరాబాద్కి నుంచి మనం భద్రాచలం దైవ దర్శనానికి వచ్చామని, మన బ్యాగ్ అయితే ఇక్కడ దొంగతనానికి జరిగిందని, పోలీసు అసిస్టెన్స్ కావాలని అయితే మనం టౌన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే మనకి డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళైతే ఫిర్యాదుని తీసుకోవడం జరిగింది. మరి నిజంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ లాంటి ప్రాంతాలలో నిజంగా పోలీసులు ఎంతసేపట్లో రియాక్ట్ అవుతారు, లేకపోతే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారని అయితే తెలుసుకునే ప్రయత్నం న్యూస్ 18 అయితే చేస్తుంది. ఇందులో భాగంగా ఒక డమ్మీ కాల్ అయితే మనం ఇప్పుడు 100 డైల్కి చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు మనకైతే ఏదో వెహికల్ వస్తుంది, మరి అది పోలీస్ వెహికలా లేదా అనేది అయితే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిజంగా పరిస్థితి ఒక విషయాన్ని గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది. 100% వీళ్ళు అయితే పోలీస్
రైట్, మనం ఇప్పుడు ఫోన్ చేసి అయితే 4.5 నిమిషాల పైన అవుతుంది. అయితే 4.5 నిమిషాల తర్వాత సంఘటన స్థలానికి అయితే బ్లూ కోట్ సిబ్బంది చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అసలు వాళ్ళు ఇంత తొందరగా భద్రాచలం లాంటి మారుమూల ప్రాంతంలో ఇంత త్వరగా ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎట్లా వచ్చారు, ఎలా సాధ్యమైంది అనేది బ్లూ కోట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఎట్లా డైల్ 100 నుంచి మీకు కాల్ ఎలా వస్తుంది, మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం జరుగుతుంది అసలు? ఓ, డైల్ 100 కాల్ స్టేట్ వైజ్ మొత్తం కూడా వీటి మీద ఓ ఎస్పీ గారు కానీ డీజీపీ గారు కానీ 5 మినిట్స్ లోపల మన 20 కిలోమీటర్స్ సరౌండింగ్లో 10 కిలోమీటర్స్ సరౌండింగ్లో 5 మినిట్స్లో ఎక్కడైనా జరిగినా కూడా అవైలబుల్గా ఉండాలని చెప్పేసి మా బ్లూ కోట్ సిబ్బందిని BC1, BC2 అని షిఫ్ట్ వైజ్గా 3 షిఫ్ట్లు చేస్తారండి. BC1, BC2, BC పెట్రోకారని వాళ్ళు ఏ ఏరియాలో అయితే దగ్గరలో ఉంటారో ఆ ఏరియాకి తొందరగా రీచ్ అయ్యేటట్టుగా మమ్మల్ని ఈ బ్లూ కోట్ని అంటే ముఖ్యంగా చెప్పాలంటే భద్రాచలం అనేది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ డైల్ 100కి నిజంగా 4.5 నిమిషాలు 5 నిమిషాల్లోపు స్పందిస్తారని అసలు ఎవరైతే అనుకుని ఉన్నారో, మీరు ఇప్పుడు ఫోన్ చేసిన తర్వాత 5 నిమిషాలలో రావడం జరిగింది. అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇన్ఫర్మేషన్ అంటే డైల్ 100 కాల్ ట్యాబ్లో వస్తుంది, ట్యాబ్లో వచ్చే రాగానే అని ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. ట్యాబ్లో లొకేషన్ కూడా వస్తుందండి, ఆ లొకేషన్ ద్వారా రీచ్ అవుతుంది. తెలంగాణ పోలీస్ అయితే నూతన సాంకేతికతను ఉపయోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా గతంలో అయితే డైల్ 100 రెస్పాన్స్ టైమ్ 10 నుంచి 15 నిమిషాలు ఉండే పట్టే టైం అయితే ఉండేది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా నూతన సాంకేతికతను ఉపయోగించి పోలీసులు అయితే డైల్ 100 రెస్పాన్స్ టైమ్ 5 నుంచి 7 నిమిషాలలో రెస్పాండ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఇంతకుముందు ఎవరైనా డైల్ 100కి ఫోన్ చేస్తే అది కమాండ్ కంట్రోల్ కు వరకు వెళ్ళి అక్కడ నుంచి స్థానిక SHO కి ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ నుంచి సంబంధిత సిబ్బందిని అలర్ట్ చేసి వాళ్ళ ద్వారా లొకేషన్ కి పంపించే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే బాధితులు డైల్ 100కి ఫోన్ చేస్తారో వాళ్ళు ఫోన్ చేసిన లొకేషన్ అనేది అటు కమాండ్ కంట్రోల్ తో పాటు దగ్గరలో ఉన్న బ్లూ కోట్ పెట్రోల్ కారు తర్వాత సంబంధిత పోలీసు అధికారులకు లొకేషన్ తో సహా వెళ్లే అవకాశం ఉందని అయితే మనకి పోలీసు అధికారులు ఇప్పటికే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు మనం భద్రాచలానికి సంబంధించిన పట్టణ సిఐ గారిని సంప్రదించి అసలు డైల్ 100 అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది, ఇంత త్వరగా క్విక్ రెస్పాన్స్ అవ్వడానికి వీళ్ళు ఉపయోగిస్తున్న మెథడ్ ఏందనేది పట్టణ సిఐ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో డైల్ 100 సేవల్ని ప్రజలు విరివిగా ఉపయోగించుకుంటున్నారు. అయితే గతంలో దీనికి రెస్పాన్స్ టైము కొంత ఎక్కువగా వచ్చేది, ఎందుకంటే 10 నుంచి 15 నిమిషాల టైం కూడా పట్టేది. ఇప్పుడు నూతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, కమాండ్ కంట్రోల్కు వచ్చినటువంటి కాల్స్ని ఇమ్మీడియట్లీ డైరెక్ట్గా బ్లూ కోట్ ట్యాబ్లకు పెట్రోల్ కార్ ట్యాబ్లకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కొంత టైం ఆదా అవ్వడం వలన దాదాపుగా 5 నిమిషాల లోపే ఎక్కడైతే సమస్యాత్మక ప్రదేశం ఉందో ఆ సమస్యాత్మకమైనటువంటి ప్రజలకు అందుబాటులో పోలీస్ సేవలు అందించడానికి వెంటనే మోటార్ సైకిల్ ద్వారా కానీ లేకపోతే పెట్రోల్ కార్ ద్వారా కానీ చేరుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. Or 2-3 minutes, the call will be forwarded to the nearest metro car or blue bolt or nearest police station. Then the you will get a call from the metro car or maybe from blue bolt, and they will ask your location, and immediately they will reach to your location and will solve the matter. SHO will also receive dial 100 notification whenever a dial 100 calls, and it's the responsibility of SHO to verify whether the dial 100 call was properly attended or not. ఎస్, ఎగ్జాక్ట్లీగా మనకైతే 4.5 నిమిషాలలో మన లొకేషన్కి వచ్చి పోలీసులు వాళ్ళ సహాయాన్ని అందించడానికి అయితే వాళ్ళు ముందుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. నిజంగా భద్రాద్రి పోలీసుని శభాష్ పోలీసు అనాల్సిన పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ నిజంగా ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ రక్షణ కోసం అయితే పాటుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మారుమూల ఏజెన్సీ భద్రాచలం, అందులో మారుమూల ప్రాంతమైన భద్రాచలంలో డైల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు 4.5 నిమిషాలలో లొకేషన్కి వచ్చి బాధితులకు సహాయం అందించిన పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఇది అభినందించదగ్గ విషయమే, పోలీస్ శాఖ మొత్తాన్ని కూడా మనం అభినందించాలి. నిజంగా బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తక్షణ సహాయం, కనీసం డైల్ 100కి ఫోన్ చేస్తే 5 నిమిషాలలో లొకేషన్కి చేరుకొని పోలీసు తరఫున సహాయం చేసే అవకాశం ఉందని అయితే మనకి సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో ద్వారా అయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అందరికీ వ్యూయర్స్కి చెప్పేది ఏంటంటే కేవలం ఇది ఎక్స్పెరిమెంట్ వీడియో, నిజంగా డైల్ 100కి ఎవరు ఆకతాయితనంగా అయితే దయచేసి కాల్ చేయొద్దు. ఎందుకంటే
ఎందుకంటే పోలీసులు అనేది నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ సమయం చాలా విలువైనది. ఆకతాయితనంగా ఎవరైతే డైల్ 100కి ఫోన్ చేసి వాళ్ళ సమయాన్ని అయితే వృధా చేయొద్దు, అలా ఆకతాయితనంగా ఎవరైతే ఫోన్ చేస్తారో తర్వాత చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. క్రాంతి కుమార్ దాసరి, లోకల్ 18, భద్రాద్రి కొత్తగూడెం. బాధింగ్ ఆడికాడికి వచ్చేది, బాధింగ్ ఆడికాడికి.